attempt to murder in the SCST case in the beginner. My intro got a big like there. ఇంకా మన నియోజకవర్గానికి కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఒకటి, పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేద్దాం. ఇంకో పక్కన పట్టణంలో ట్రాఫిక్ ప్రాబ్లం విపరీతంగా ఉంది, రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి, ఆ రోడ్లు కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికీ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నిరుపేద కుటుంబాలకి పట్టాలు కాదు, ఇల్లు కూడా కట్టించి అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. హిందపురాన్ని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు, లేపాక్షిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి కూడా కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో స్థాపించారు ఈ పార్టీ నాకు తెలీదు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలే. వైకాపా కార్యకర్తల నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మనకి మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళే ఉత్సాహం మనలో ఉంది. అందుకే 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఒక్క కార్యక్రమం ద్వారా 100 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం. అంతేకాదు, కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీస్తున్నా, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది. ఇంతేకాదు, 2019 నుంచి 2024 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. ఇప్పుడే చెప్పా, నా పైన 22 కేసులు పెట్టారు. ఎస్సీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. ఇక్కడ అడుగుతున్నా, 22 కేసుల కన్నా ఎక్కువ ఉన్న ఎవరన్నా చేతులు పైకెత్తండి. ఇంత స్లో ఉంటే ఎట్లబ్బా మీరు? అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా మీరు ఎవరు ఇంకా స్వీకరించే పరిస్థితి లేరు. 8 కేసులు అయ్యా, చాలా స్లో ఉన్నా స్వామి. నా ఆఫర్ ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఏమన్నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నారా కార్యకర్తలు? నేను హామీస్తున్నా, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయండి. ఈ ఎర్ర పుస్తకం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్, సుప్రీంకోర్టులో కూడా చర్చ జరిగింది ఎర్ర పుస్తకం గురించి. అరే నేనేం చెప్పానమ్మా రెడ్ బుక్ గురించి? ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాను, జైలుకి పంపిస్తానని చెప్పా. నేను చెప్పిందే తప్పేంటి? ఏం లేదు. దాంట్లో జైలుకి వెళ్ళే మొదటి వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి, దాంట్లో డౌట్ లేదు. చట్టాన్ని ఉల్లంఘించాడు, కొండల గుట్టలు లేపేశాడు. ఎందుకంత భయపడుతున్నారు మీరు? నాకైతే అర్థం అవట్లా. సో వాళ్ళందరు పేర్లు ఇక్కడ ఉన్నాయి, ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఆనాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు అన్నగా నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ జడ్జి తీర్పిస్తే నాకు ఫోన్ చేసిన వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఒకటే చెప్పాడు ఆయన, లోకేష్ నువ్వు ముందలికెళ్ళు, నీకు ఒక అండగా నేను నిలబడతానని. పాపం పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా ఫ్లైట్ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే బార్డర్ పైన ఆపేసి దాదాపు 3 గంటల సేపు
రోడ్ పైన పడుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలి, ఈ సైకో జగన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని. అందుకే పసుపు సైన్యానికి జన సైనికులకి నేను పిలిపిస్తున్నా, ఈ వైకాపా నాయకులు మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, జన సైనికుల పేరుతో మనం తిడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు, మనందరం అప్రమత్తంగా ఉండాలా, వాళ్ళు చేసే దుష్ప్రచారం నమ్మకూడదు, కలిసికట్టుగా ఒకే నినాదంతో ముందరికి వెళ్ళాలి. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ